హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాంగో దోశ చేస్తున్నాం. చాలా బాగుంటుంది అనమాట. తీయటి మామిడిపండుతో దోశ వేసుకుంటే చెప్పేదే ఉంటుంది. మామిడిపండు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. దాని ప్రాసెస్ విధానం చూద్దాం మనం ఒకసారి. ముందుగా మనం బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ బియ్యం నానిపోయాయి ఇవి. నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను. మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయటం లేదు దీంట్లో. బియ్యం ఒక్కటే నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు నానబెట్టి కడిగి నానబడిన బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక మామిడిపండు తీసుకున్నాను. మామిడిపండుని చక్కగా చెక్కు తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మనం బియ్యాన్ని మామిడిపండుని చక్కగా పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని అప్పటికప్పుడు యూజ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం మన సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఒక పిండి వేసిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మాత్రమే దోశ వేస్తున్నాను. అలాంటప్పుడు మనం దీంట్లో సోడా ఉప్పు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక్క సాల్ట్ మాత్రం యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. నేను 2 గంటలు నానబెట్టాను కాబట్టి అది ఎమ్మటే వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట. చక్కగా మెత్తగా వస్తుంది దోశ. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మనం దోశ బ్యాటర్కి సరిపోయే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను నేను. పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాం. మామూలు ప్యాన్ అయితే లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. పాన్ హీట్ ఎక్కింది, ఇప్పుడు దోశ వేస్తున్నాను. చాలా అసలు స్మూత్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు పేచి పెట్టిన టైంలో ఇలాంటి దోశలు వేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటివే అడుగుతారు అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడాను. అసలు చూసారా బబుల్స్ కూడా ఎలా వస్తున్నాయి, అసలు చాలా మెత్తగా ఉంటుంది అనమాట. మనకు చూస్తేనే అర్థమవుతుంది దోశ ఎలా ఉందనేది. చక్కగా నేను ఎలాంటి సోడా ఉప్పు యాడ్ చేయలేదు, మామూలుగానే వేసాను ఇది. చూడు చక్కగా బొక్కలు బొక్కలుగా వచ్చేసి దోశ అసలు ఎంత స్మూత్గా వచ్చిందో మనకు అర్థమవుతుంది చూస్తుంటేనే. దీన్ని 2 సైడ్కి షిఫ్ట్ చేసుకుని లైట్గా వేసాను. ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు, లైట్గా వేసాను అన్నమాట ఆయిల్ కూడాను. మనకు చక్కగా నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది దోశ కూడా. చాలా చక్కగా కాలిన, చూసారా ఎంత బాగుందో దోశ. మనకు అసలు 1-2 గంటలు బియ్యం నానబెట్టుకోవటం తప్ప ఎలాంటి టైంలో 5 మినిట్స్లో మనకి టేస్టీ మ్యాంగో దోశ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. తెలియకుండానే దోశలు ఎక్కువగా తినేస్తారనుకోండి అంత బాగుంటుంది. నేనైతే పక్కన మా పిల్లలకు వచ్చేసి మ్యాంగో కూడా పెట్టాను అనమాట, దాంతో తింటారని చెప్పేసి. మ్యాంగో ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మ్యాంగోతో తింటే ఇంక అసలు మామూలు దోశ గుర్తుకు రాదనుకోండి అంత బాగుంటుంది. మీకు చెప్పటం అని కాదు, మీరు కనుక ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.